హాయ్ అండి, వెల్కమ్ టు పార్టీ టాల్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు చాలా టేస్టీ అయిన కూలింగ్ డెలిషియస్ అయిన కద్దు కీర్ తయారు చేసుకుందాం. ఇదిగోండి, దీంతో తయారు చేసుకుందాం. ఓకేనా? లెట్స్ వాచ్. ఇదిగోండి, సొరకాయని శుభ్రం చేసుకొని పీల్ తీసుకొని ఉంచుకోవాలి. ఈరోజు నేను సాంబార్ చేశాను. సాంబార్లో సగం ముక్క వేసాను. ముక్కలు సాంబార్ చేశానండి, చాలా బాగా వచ్చింది. అది కూడా ఇంకో రోజు చూపిస్తాను. ఇదిగో ఇలా పీల్ తీసి చక్కగా కోరుకోవాలండి. చక్క నీట్గా కోరుకొని ఉంచుకోవాలి. సొరకాయ కీర్ చాలా బాగుంటుందండి, తెలిసిందే కదా కద్దు కీర్. అయితే నేను సాబుదానా దొరకలేదండి, వేయలేదు ఈరోజు. మిగతా ఉన్న ఐటమ్స్తో చేసేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతో కండెన్స్డ్ మిల్క్, మిల్క్ మేడ్ తీసుకున్నానండి. అలాగే కస్టర్డ్ పౌడర్ అండి, ఒక స్పూన్ పడుతుంది. లైట్గా కలుపుకోవచ్చు, బాగుంటుంది. అలాగే రెండు పాల ప్యాకెట్లు వేసుకుంటున్నానండి, చిక్కగా తయారు చేసుకోవాలి కదా. అలాగే కొంచెం ఘీ. ఇదిగోండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ కోర్ చేసుకున్నానండి. శుభ్రంగా నీట్గా కోర్ చేసుకున్నాను. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఈలోగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కొంచెం నెయ్యి వేసి చక్కగా వేపుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఘీ. అన్నిటినీ బాగా వేపుకోవాలండి. ఈ కీర్ చాలా బాగుంటుందండి. అయితే నా దగ్గర ప్రజెంటు సాబుదానా దొరకలేదండి, మిగతా ఉన్న వాటితో చేసేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ ప్లస్ ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఎక్స్ట్రాగా వేస్తున్నానండి. అది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి కానీ కూలింగ్ ఒక 1 అవర్ కూలింగ్లో పెట్టి తింటే ఐస్ క్రీమ్ కూడా ఎందుకు పనిచేయదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి దీన్ని శుభ్రం క్లీన్ చేసుకుందాం. కొంచెం వాటర్, శుభ్రంగా వాటర్ వేసి ఫస్ట్ ట్యాప్ వాటర్లో కొంచెం కడిగేస్తాను, తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తాను. ఇది బాగా శుభ్రం చేసుకోవాలండి. వాటర్ ఫుల్గా తీసేయాలి, గట్టిగా పిండుకోవాలి. శుభ్రం చేసుకోవాలి, బాగా పిండుకోవాలి. గట్టిగా పిండేసుకొని శుభ్రం చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో చాలా చలవ కూడా చేస్తుందండి. మీకు సొరకాయ అంటే మనకి వంటికి చల్లదనాన్ని ఇస్తుందని తెలిసిందే కదండి. ఈ కీర్ చాలా మంచిదండి. అయితే ముస్లిమ్స్ ఇంకా బాగా చేస్తారండి. వాళ్ళు ఏంటంటే అందులో అంజీర్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తారు. ప్లస్ దాంట్లో గులాబీ రెక్కలు వేస్తారు. ఇవన్నీ వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అయితే అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నాకు అవైలబుల్గా లేదండి, ఉన్నదాంతో చేస్తున్నాను. గట్టిగా వాటర్ పిండుకొని క్లీన్ చేసుకున్నానండి, శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1.5 స్పూన్ ఘీ వేసి శుభ్రంగా ఘీలో వేపాలండి. బాగా వేపాలి, ఎందుకంటే ఇందులో పచ్చిదనం ఉంటుంది కదండి, ఆ పచ్చిదనం కొంచెం స్మెల్ అది పోవడానికి మనం వేపుతామన్నమాట. బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకంతా మామూలేనండి, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మిల్క్, డ్రై ఫ్రూట్స్, షుగరు అన్నీ యాడ్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు షుగర్ కూడా చూపిస్తాను. ఇందాక షుగర్ చూపించలేదు కదండి. షుగర్ ఒక బౌల్ షుగర్ తీసుకోవాలి. ఒక బౌల్తో షుగర్ తీసుకున్నాను. మనకి మన టేస్ట్ బట్టి అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది బాగా వేగిన తర్వాత పాల ప్యాకెట్లు 2 తీసుకున్నానండి. నేను 2 వేసుకుంటాను. ఇదిగోండి షుగర్ ఒక బౌల్ తీసుకున్నాను, ఒక కప్పు మట. అలాగే కొంచెం ఎలైచి పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ 2 ఉంటేనే కదండి కీర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ యాడ్ చేసుకుంటాను. చిక్కగా ఉంటేనే కీర్ చాలా బాగుంటుందండి, ప్లస్ ఐస్ క్రీమ్ కన్నా చాలా టేస్టీగా వస్తుంది.
కద్దూ ఖీర్ అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. ఇది నా స్టైల్ మాట. ఇప్పుడు కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా, ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా. నేను కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాను. ఒక స్పూన్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ బాగా మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కొంచెం చక్కగాన, అంటే పాలు కొంచెం చిక్కగా పడ్డానికి. ఇదిగోండి కొంచెం కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఈ కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్ కూడా అందులో వేసేయాలి. మంచి స్మెల్ వస్తుందండి బాబోయ్. షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఇందాకలా డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదండి, వాటిని యాడ్ చేస్తున్నాను. ఏదైనా కీర్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే కదండి. వా, చాలా చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో ఎలైచి పౌడర్ యాడ్ చేస్తున్నాను. వరేవా, ఎలైచి పౌడర్ యాడ్ చేయగానే మంచి కమ్మని స్మెల్ వచ్చేస్తుందండి బాబోయ్. వెంటనే తినేయాలనిపిస్తుంది. కానీ ఇంకా ఏం చేస్తాం, 1.5 అవర్ అయినా వెయిట్ చేయాలి, కూలింగ్లో పెట్టాలి కదా. కూలింగ్లో పెట్టాక తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగా చిక్కబడ్డది. ఇప్పుడు దీన్ని నేను బౌల్లో తీసుకుంటాను. చాలా బాగుందండి, మీరు కూడా కంపల్సరీగా మాత్రం ట్రై చేయండి. వావ్, చూసారా, కద్దూకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా మంచిది కూడా. మేమేం చేస్తాం తెలుసా, ఇది ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసి 3 స్పూన్లు వేసి చక్కగా నేను మా ఆయన మా బాబు చక్కగా లాగిస్తాం ఫుల్గా. చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి కూడా చాలా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఓకేనా? కమ్మని కద్దూకి ఎవరు వద్దంటారండి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాయిగా తింటే సూపర్గా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.